కేటీఆర్ గారు వ్యాఖ్య చేసినట్టున్నారు, నేను ఈసారి ఎన్నికల్లో అటువంటి అటువంటి చేయలేనని చెప్పి సిరిసిల్లకు సంబంధించి పట్టుకున్నారు అంటారు. బట్ ఎనీహో మంచి మంచి మాట అది, కేటీఆర్ గారు అన్న, రేవంత్ రెడ్డి గారు అన్న, బట్ ఈ ప్రమాణాలు ఏమైనా పనిచేస్తాయా ప్రభాకర్ గారు? విజయ్ గారు చెప్పండి, నేను గెలిచినప్పుడు మద్యం పంచాల, నేను ఓడిపోయినప్పుడు మద్యం పంచాలా, డబ్బులు పంచాలా, ఓట్లు పంచాలా? నేను సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని, నాకు మద్దతుగా కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులే పనిచేశారు. ఆ ప్రకారంగానే ప్రచారం జరిగింది, ఆ ప్రకారంగానే గెలుపు జరిగింది, ఆ ప్రకారంగానే ఒకసారి ఓడిపోవటం కూడా జరిగింది. ఒక విషయం మాత్రం వాస్తవం విజయ్ గారు, ఇప్పుడు అలా నరసింహారెడ్డి గారు ఉన్నారు, బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, సీనియర్ నాయకులే. విజయ్ గారు మీరే దౌత్యం వహించండి, ఎలక్షన్ కమిషన్ కి అన్ని రాజకీయ పార్టీల నుంచి సంతకాలు పెట్టించిద్దాం. ఆ 40 రోజుల పాటు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పోలింగ్ డేట్ అయ్యేంత వరకు 40 రోజుల పాటు ఈ రాష్ట్రంలో మద్యం అమ్మకాల్ని ఆపేయాలి అని అన్ని పార్టీలు కలిసి సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్ కి లెటర్ ఇద్దాం. ఈరోజు ప్రతిసారి ఎలక్షన్లు మొదలగానే ఆ పార్టీ పంచిందని ఈ నాయకుడు, ఈ పార్టీ పంచిందని చెప్పి నా నాయకుడు, ఇట్లా అందరు రకరకాలుగా మరి కంప్లైంట్లు ఇస్తూ పోతూనే ఉన్నారు. కానీ మద్యం ఏరులే పారుతా ఉన్నది. ఆ ఒక్క నెల రోజుల్లోనే, ఆ ఒక్క నెల రోజులు 10 నెల రోజుల్లోనే హుజూర్ నగర్ లో కావచ్చు, మునుగోడులో కావచ్చు, హుజూరాబాద్ లో కావచ్చు, దుబ్బాకలో కావచ్చు, ఆ ఎక్సైజ్ జిల్లా పరిధిలో ఆ సంవత్సరం మొత్తం కూడా అమ్మకం లేనంత మద్యం అమ్మకాలు జరిగినాయని చెప్పని వార్తలలో, టీవీలలో, మరి అనేక శీర్షికలలో వచ్చినటువంటి ఒక లెక్కింపులు మనం చూసాం కదా. కాబట్టి ఇప్పుడు కొత్తగా మీరు విజయ్ గారు మీరు దౌత్యం వహించండి, మీరే మధ్యవర్తిత్వం వహించండి. యు స్పీక్ టు ఆల్ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్, ఐ విల్ టేక్ ఇనిషియేటివ్ ఫ్రమ్ బీజేపీ. నేను మీకు లెటర్ ఇప్పిస్తాను, మా కిషన్ రెడ్డి గారి చేత ఇప్పిస్తాను. ఏమని, ఆ 40 రోజుల పాటు ఎలక్షన్ కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటింగ్ వరకు ఈ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఉండవు, ఉండకూడదు. ఉంటే మభ్యపెట్టినట్టు అవుతుంది, మద్యం మత్తులో అనేక రకాల ప్రలోభాలకి అవకాశం కలుగుతుంది. కాబట్టి మద్యాన్ని ఈ యొక్క రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా నిషేధించాలని ఎన్నికల కమిషన్ కి బీజేపీ తరఫున మీరు మధ్యవర్తం వహిస్తే మా కిషన్ రెడ్డి గారి చేత నేను లేఖ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నా, ఫస్ట్ పాయింట్. అదే రకంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా రావాలి. కానీ ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి, అది మీకు వదిలిపెడుతున్నా, వాళ్ళకు వదిలిపెడుతున్నా, కానీ అసలు మద్యం అమ్మక టెండర్లు పిలవటానికి ఇంకా సమయం ఉంటే, ఎక్సైజ్ ఇయర్ కి పూర్తి కావటానికి, ప్రారంభం కావటానికి ఇంకా సమయం ఉంటే రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 14,500 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మత్తులో ముంచి మత్తెక్కిచ్చేటట్టుగా వ్యవహారం చేసి 43,500 కోట్ల రూపాయల యొక్క ఆదాయం వరకు ఇంటికి బీరు, వీధికి బారు అన్నటువంటి రీతిలో, ఈరోజు 3 వైన్ షాపులు, 6 బార్లు అన్నటువంటి ఒక రీతిలో ఈ ప్రభుత్వం. ఓకే ప్రభాకర్ గారు, ఒక్క విషయం దీని మీద.